నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రోజా వ్యవహారం కీలక అంశాలు. వాడివేడిగా సాగనున్న ఏపీ అసెంబ్లీ. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ కన్ను. త్వరలో అమిత్ షా పర్యటన. అద్వానీ की राष्ट्रपति पदवी దక్కే అవకాశం. बीजेपी సమావేశంలో మోడీ ప్రతిపాదన. यूपी ఉత్తరాఖండ్ సీఎంలపై కొనసాగుతున్న సస్పెన్స్. బిగ్ సర్ప్రైజ్ ఉంటుందన్న కాషాయ నేతలు. సిరియా రాజధాని డమాస్కస్ లో జంట పేలుళ్లు. ఆత్మాహుతి దాడిలో 32 మంది మృతి. మూడో టెస్ట్ కు సిద్ధమైన రాంచీ. సిరీస్ ఆధిక్యం కోసం భారత్ ఆసీస్ పోరు. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మనోహర్ పారికర్ ఇవాళ బల నిరూపణ పరీక్షను ఎదుర్కొనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించిన సమయంలో గవర్నర్ 15 రోజులు గడువిచ్చారు. కానీ కాంగ్రెస్ వేసిన పిటిషన్తో 2 రోజుల్లోనే బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. మొత్తం 40 సీట్లలో గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమతక్ పార్టీ స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కమలదళం బలం 21కి చేరింది. మరో స్వతంత్ర అభ్యర్థి కూడా ఈ కూటమికే ఓటేయడంతో విజయంపై పారికర్ ధీమాగా ఉన్నారు. పంజాబ్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరనుంది. సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కెప్టెన్ కేబినెట్లో సిద్ధుకు చోటు దక్కనుంది. అయితే ఆయనకు ఏ పోర్ట్ఫోలియో అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. యూపీలో సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్నాథ్ సింగ్ ను లక్నో పంపిస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కానీ ఆయన మాత్రం అంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. యూపీ బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరో ఇవాళ తేలిపోనుంది. అటు ఉత్తరాఖండ్లోనూ సీఎం అభ్యర్థి ఎవరని సస్పెన్స్ కొనసాగుతోంది. 4 మాజీ సీఎంలు గెలిచినా వారెవరూ రేసులో లేరు. ఇక్కడ సత్పాల్ మహారాజ్, త్రివేంద్ర సింగ్ రావత్ పేర్లు వినిపిస్తున్నాయి. రేపు జరిగే బీజేపీ శాసనసభాపక్ష భేటీలో నేతను ఎన్నుకోబోతున్నారు. ఏపీ అసెంబ్లీ ఇవాళ వాడివేడిగా సాగనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, బడ్జెట్ కేటాయింపులు, భూమా సంతాప తీర్మానం, రోజా సస్పెన్షన్ వ్యవహారంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని హాట్ టాపిక్స్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చంద్రబాబు మాట్లాడనున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన చట్టంతో పాటు పర్యాటక సాంస్కృతిక వారసత్వ చట్టం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ బిల్లు, ఎక్సైజ్ చట్టానికి సంబంధించి మొత్తం 4 బిల్లులు ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్నారు. ముందస్తు ఎన్నికలపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి. ముందస్తుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందంటూ వస్తోన్న విమర్శలను అన్ని ఊహాగానాలంటూ కొట్టిపారేశారు కేసీఆర్. అన్ని గాలి మాటలేనన్నారు. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులివ్వడంతో పాటు పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకోవడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ప్యాకేజీ ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ కింద వచ్చేవన్నీ ప్యాకేజీ కింద రావడం శుభపరిణామమన్నారు. రాష్ట్రానికి రావాల్సినవన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం. స్పెషల్ అసిస్టెన్స్ కింద స్పెషల్ ప్యాకేజీ కింద ఇస్తా అన్నారు. అవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాజకీయం కాదు అని మొదటి నుంచి చెప్పాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా కేబినెట్లో క్లియర్ చేస్తూ 100% ఫైనాన్స్ చేయడానికి రెండోది ఏదైతే స్పెషల్ స్టేటస్ లో వచ్చేటన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద అంటే స్పెషల్ అసిస్టెన్స్ కింద పూర్తిగా ఇవ్వడానికి కూడా కేబినెట్ అంగీకరించారు. ఇది ఒక శుభ పరిణామం. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ఏదైనా సరే సయోధ్యతోనే సాధ్యమవుతాయి. అట్లా కాకుండా ఘర్షణ వైఖరైతే నష్టపోయేది రాష్ట్రం. వీళ్ళకి కావాల్సింది ఘర్షణ కావాలి, రాజకీయం కావాలి తప్ప ప్రజా సమస్యలు పట్టవు. ఈ విషయం ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతిపక్షాలకి ఒక మాటలో చెప్పాలంటే ఇంటారని కూడా నాకు నమ్మకం లేదు. నిన్న కూడా మనం చూసే వాళ్ళ ప్రవర్తన ఎటువంటిదంటే ఒకటే ప్రతిపక్షం, ఆ ప్రతిపక్షానికి తలా లేదు తోక లేదు, ఏదంటే మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇంకోటి కాదు. ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రతిపక్షం అది. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. కానీ రాష్ట్ర ప్రజానికాన్ని నేను కోరుతున్నా, ఒక ఏదైతే 1 by 1 మనం అనుకున్నట్టుని సాధించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ కూడా ఒప్పుకున్నారు. అవన్నీ కూడా వస్తే మనం అనుకున్న ప్రకారం ముందుకు పోయే అవకాశం వస్తుంది. అది కూడా తొందరలోనే వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఎవరైతే ఇంత మునుపు ఎమోషనల్గా ఆలోచించారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా అనుభవం ఏంటంటే ఎప్పుడూ కూడా కేంద్ర సహకారంతో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కేంద్రం నుండే మంత్రులందరూ కూడా మనకు సానుకూలంగా ఉన్నారు. ఈరోజు అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ మన రాష్ట్రం నుంచి సుజనా చౌదరి కానీ వీళ్ళంతా బాగా వర్కౌట్ చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అదే మనకు ఏదైతే స్పెషల్ స్టేటస్లో వచ్చేదంతా ఈఏపీ ద్వారా కానీ డొమెస్టిక్గా కూడా అడుగుతున్నాం. దానివల్ల మనకు ఆ డబ్బులు వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఎంతైతే ఈ బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్ దీని ద్వారా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అదే మరిగా 100% ప్రత్యేక హోదా కంటే బెటర్ ప్యాకేజీని ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి. ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఇక హోదా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అథారిటీ పర్యవేక్షణలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్నారు. రైల్వే జోన్ నియోజకవర్గాల పునర్విభజన కూడా సాధిస్తామన్నారు వైఎస్ చౌదరి. జరిపింది. అది కాకుండా పోలవరం ప్రాజెక్టు కూడా బోర్డు అంతా అంబిగ్యూటీ ఉండింది. ఇప్పుడున్న డెఫినేషన్ ప్రకారం 60-40 నేషనల్ ప్రాజెక్ట్ అంటే అలాంటిది 100% కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక పరిస్థితుల మూలాన ఇవ్వాలి అనేది ఈరోజు క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఇదైతే మనకేంటంటే ఫిబ్రవరి 15 కల్లా అయిపోతుందని మేము అందరం కూడా ఎంతో ఆశగా చూసాం. కరెక్ట్గా 1 month డిలేతో మనం అనుకున్నవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు ఒక రైల్వే జోను డీలిమిటేషన్ 2 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని దాదాపు 1,57,000 కోట్ల భారీ బడ్జెట్లో సాగునీటి రంగానికి సంక్షేమానికి పెద్దపీట వేసింది ఏపీ సర్కార్. కేంద్రం చేసిన మార్పులను అనుసరించి బడ్జెట్ను రెవెన్యూ క్యాపిటల్ వ్యయంగా చూపించారు ఆర్థిక మంత్రి యనమల. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ నిధులు కేటాయింపులు చేశారు. సాగునీరు, గృహ నిర్మాణం, బీసీ సంక్షేమం, SC/ST సబ్ప్లాన్ కోసం భారీగా నిధులు కేటాయించారు. రైతు రుణమాఫీకి బడ్జెట్లో 3,600 కోట్లు అలాట్ చేశారు. యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం చంద్రబాబు. వినూత్నంగా అన్ని రంగాలు, వర్గాలకు న్యాయం చేసేదిగా బడ్జెట్ ఉందన్నారు. బీసీల సంక్షేమానికి 10,000 కోట్ల నిధులు కేటాయిస్తే SC/STల సంక్షేమానికి నిధులు భారీగా పెరిగాయన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తే బడ్జెట్లో చెప్పిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉందన్నారు. బడ్జెట్కు బాబు కితాబిస్తే విపక్ష నేత జగన్ తూర్పారబట్టారు. అన్ని కాకి లెక్కలేనంటూ ఆరోపించారు. సీఎం చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పటికే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండాలన్నారు. అప్పుల విషయంలోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ధ్వజమెత్తారు. రుణపరపతిని పెంచుకునేందుకు GSDPని ఎక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు జగన్. తెలుగు రాష్ట్రాల బడ్జెట్ బాగుందని మెచ్చుకున్నారు గవర్నర్ నరసింహన్. ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరిపారు. 2 రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, టెర్రరిజంతో పాటు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. back to news. Palamuru Rangareddy ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దట్టమైన అడవుల్లో ఎలాంటి నిర్మాణ పనులు జరపొద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 17 కు వాయిదా వేసింది. గూగుల్ మ్యాప్ ద్వారా గవర్నమెంట్ చేస్తున్న తప్పిదాలను న్యాయవాది రచనారెడ్డి ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ను ట్రిబ్యునల్ కు అందజేశారు. మరోవైపు 2 వారాల్లో పనులపై నివేదిక సమర్పిస్తామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. హైదరాబాద్ లో ధర్నా చౌక్ ను ఇందిరా పార్క్ వద్దే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. హిమాయత్ నగర్ ముగ్దుం భవన్లో నిర్వహించిన సమావేశంలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రజలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ప్రజా గొంతుకు వేదికగా నిలుస్తున్న ధర్నా చౌక్ వద్ద ఆందోళనలు నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండల ప్రజా పరిషత్ సమావేశంలో అధికారులకు సర్పంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీలో సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అయితే చిన్నమెట్టపల్లిలో మండల టెక్నికల్ అసిస్టెంట్ సింధూజ సరైన రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడంపై నిలదీశారు మాదాపూర్ సర్పంచ్ రాజేష్. నువ్వెవరు అని సింధూజ ప్రశ్నించేసరికి సర్పంచులంతా ఏకమయ్యారు. దీంతో సింధూజ, ఎంపీడీఓలకు సర్పంచులకు మధ్య ఘర్షణ జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో భవనాలకు ప్రారంభోత్సవం చేశారు డీఐజీ రవివర్మ. 90 లక్షల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపం, 30 లక్షలతో నిర్మించిన డాగ్ కెనాల్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో టీఎన్ఎస్ఎఫ్ యువత కేక్ కట్ చేసి సంబరాలు జరిపింది. ఏపీ బడ్జెట్లో నిరుద్యోగ భృతికి 500 కోట్లు, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి 150 కోట్ల కేటాయింపు, 10,000 ఉద్యోగాల భర్తీపై సంతోషం ప్రకటించింది టీఎన్ఎస్ఎఫ్. ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తుందని నిరుద్యోగులెవరూ అధైర్యపడొద్దన్నారు విద్యార్థి నేతలు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త డిజైన్ను రూపొందించి మార్కెట్లో దూసుకుపోవాలని చేనేత కార్మికులకు సూచననిచ్చింది సినీ నటి సమంత. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని చేనేత సొసైటీని సందర్శించింది తెలంగాణ ప్రభుత్వ చేనేత బ్రాండ్ అంబాసిడర్. ప్రముఖ చేనేత సొసైటీలను సందర్శించిన సమంత కార్మికులతో ముచ్చటించారు. వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహుడు కుమార్తె నీహారిక వివాహం హైదరాబాద్ లో జరిగింది. నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో రాహుల్, నీహారికలు ఒకటయ్యారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులతో పాటు 2 రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాజీపేట ఎన్ఐటీలో మ్యాథమెటిషియన్ ఆఫ్ ద ఇయర్ 2016 కార్యక్రమం ఘనంగా జరిగింది. పొన్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బెంగళూరు ప్రొఫెసర్ తంగవేలుకు అవార్డు అందజేశారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. అమెరికాతో పోల్చుకుంటే ఇండియాలో మ్యాథ్స్ ప్రొఫెసర్లు తక్కువగా ఉన్నారన్నారు అవార్డు గ్రహీత తంగవేలు.